ఇవాళ నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ప్రజా ఆదరణను ఎట్లా అయితే నిజామాబాద్ పార్టీ గత రెండు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీతో నూటికి నూరు శాతం రిజల్ట్ ఇచ్చి నిలబడిందో ఆ ఒక అంశాన్ని జీర్ణం చేసుకోలేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మా అభ్యర్థుల మీద మా కార్యకర్తల మీద భౌతిక దాడికి దిగడం అన్నది నిజంగా చాలా హేయమైనటువంటి అంశం ఒక రౌడీల్లాగా వీధి గుండాల్లాగా కాపు కాసి మాటు వేసి మరి మా అభ్యర్థుల మీద దాడి చేయడం అన్నది చాలా దారుణమైనటువంటి అంశం ఇదే అంశం మొన్న దుబ్బాకలో జరిగింది నిన్న మంతనిలో జరిగింది ఈ రోజు బోధనలో జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైనటువంటి స్వరూపం కాంగ్రెస్ పార్టీ కల్చర్ రోజు రోజుకు ఎక్స్పోజ్ అవుతున్నటువంటి సందర్భాన్ని దయచేసి ప్రజలు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఇదే కాంగ్రెస్ పార్టీ మనం చూసుకున్నట్లయితే గతంలో వాళ్ళ చరిత్ర అంతా కూడా ఇట్లా ప్రతి చోట అల్లర్లు ప్రతి చోట అరాచకాలు ప్రతి చోట దాడులు చేయడంతోనే వాళ్ళ చరిత్ర అంతా కూడా గడిచిపోయినటువంటి పరిస్థితి ఒక్కసారి తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను 1990, 91, 92, 2007, 2012 అట్లానే 1978 నుంచి మొదలు పెడితే 1990 వరకు నిజామాబాద్లో రంగారెడ్డిలో నల్గొండలో హైదరాబాద్లో మెదక్లో ఆదిలాబాద్లో మహబూబ్ నగర్లో కరీంనగర్లో రకరకాల అల్లర్లు రకరకాల మత ఘర్షణలు రకరకాల గూండాయిజం పేరిట ప్రజల మధ్య అల్లకల్లోలాలు రేపడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య 1990 నుంచి 2012 వరకు మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏలుబడున్నటువంటి సందర్భంలో 113 రోజుల కర్ఫ్యూ పెడితే 10 దఫాలుగా ఈ కర్ఫ్యూ పెట్టడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు 113 రోజుల కర్ఫ్యూ 10 రోజులు 10 దఫాలుగా ఈ కర్ఫ్యూ పెట్టబడింది అనేకమైనటువంటి అంశాలు ఓన్లీ హైదరాబాద్ వరకే రిస్ట్రిక్టెడ్గా కూడా కాదు మత కల్లోలాలు జిల్లాలలోకి మన నిజామాబాద్లో మన రంగారెడ్డిలో నల్గొండలో హైదరాబాద్లో మెదక్లో ఆదిలాబాద్లో వాళ్ళు దేన్ని వదిలిపెట్టలే మనం ఐటీ రంగాన్ని విస్తరిస్తూ ఉన్నాం జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ మాత్రం అల్లర్లను విస్తరించింది ఆనాడు అప్పుడైనా ఇప్పుడైనా మా కల్చర్ ఇంతే మేము ఇట్లానే ఉంటాం మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ ఇవాళనే మా ఎమ్మెల్యే గారి మీద దాడి జరిగింది మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమన్నా కొద్దిగా బాధ్యతగా మాట్లాడతాడా అంటే ఆయన ఉల్టా పోలీసు వాళ్ళని బెదిరిస్తున్నాడు మీ పేరు మేము రెడ్ డైరీలో రాసుకుంటామని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మీ బెదిరింపులకు ఎవరు భయపడటం లేరు ఇక్కడ మా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి అధికారులంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేస్తూ ఉన్నారు మీరు అది మర్చిపోయి అధికారులను బెదిరించి ఏదో చేద్దామనుకుంటే మీ పేరు మాత్రం గ్యారంటీగా మీ కాంగ్రెస్ పేరు మాత్రం కాంగ్రెస్ పార్టీ పేరు మాత్రం తెలంగాణ ప్రజలు రెడ్ డైరీలో రాసుకున్నారని మీకు ఇవాళ హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీకు మనుగడ ఉండదు ఈ రాష్ట్రంలో మీరు ఇట్లా చేస్తే ఇవాళ ఒకసారి మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు మా యువమిత్రులు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో ఎక్కడా కూడా ఒక చిన్న ఇష్యూ లేకుండా కమ్యూనల్ రైట్ లేకుండా రౌడీలు లేకుండా గుండాలు లేకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో పెట్టుబడులు వరదలాగా వస్తూ ఉన్నాయి పరిశ్రమలు వచ్చినట్టు ప్రారంభమవుతా ఉన్నాయి లక్షల సంఖ్యలో పిల్లలకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి మరి ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలంటే అందరికి వస్తాయా ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాలి మరి ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాల కోసమే పనిచేద్దామా ప్రైవేట్ పెట్టుబడులు మనకొద్దా హైదరాబాద్ ఎదగొద్దా నిజామాబాద్ ఎదగొద్దా కరీంనగర్ ఎదగొద్దా జగిత్యాల ఎదగొద్దా ఒక్కసారి మా అక్క చెల్లెలు అన్న తమ్ములు దయచేసి ఆలోచన చేయాలి ఇటువంటి గూండాయిజాన్ని ప్రోత్సహించే వారికి రౌడీయిజాన్ని ప్రోత్సహించే వారికి పట్టం కట్టకూడదు వారిని ఎక్కడికక్కడ మన యొక్క నిరసనను తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవాళ ఎవరి కోసం అండి కొట్లాట ఎందుకోసం కొట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏం తప్పు చేసింది బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఎక్కడన్నా ఒక చిన్న తప్పన్నా జరిగిందా మాతోని ఏదన్నా చేయలేకపోయినాం చేస్తాం బాజాబ్తా అని చెప్తున్నాం తప్పితే ఎక్కడన్నా చిన్న తప్పు చేసినామా ప్రజలను వంచన చేసినామా ఉల్టా కాంగ్రెస్ పార్టీ మా జిల్లాలో ఉన్నటువంటి 4 బీసీ టికెట్లను పీకేసి
ఇయాలొచ్చి మా బాజిరెడ్డి గోవర్ధన్ అన్న మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ అన్న చైర్మన్ ఉన్న సందర్భంలోనే ఆర్టీసీ ఉద్యోగాలను మనం ప్రభుత్వపరం చేసినాం. ఆయన వచ్చి ఉల్టా మీరేదో ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం చేసినట్టు మాట్లాడతాడు. అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. మాట్లాడిన దానికి పోలిక పొంతన ఉండదు. ఇంకా అందానికి ఈయన ఛాలెంజ్ చేస్తున్నాడు, మాకు 80 సీట్ల కన్నా ఎక్కువ ఒక్కటి తక్కువ వచ్చినా నేను ఏదంటే అది చేస్తాను. ఇటువంటి ఛాలెంజ్లు 10 సార్లు వేసిండు. నేను కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు, ఇంకేదో అన్నాడు, ఇంకేదో అన్నాడు. అంటే ఒక మాట కర లేని వ్యక్తితోని, మాట మీద నిలబడలేనటువంటి వ్యక్తిని పట్టుకొని మనం రేపటినాడు మన పిల్లల భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు అటువంటి పార్టీల చేతుల్లో, అటువంటి నాయకుల చేతుల్లో పెడదామా? ఒక్కసారి దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు చూసుకున్నట్టయితే ఉద్యోగాల విషయం చూస్తే తెలంగాణలో 232,000 ఉద్యోగాలను మనం ప్రకటన చేసుకుంటే, ఇదే కాంగ్రెస్ అంతకుముందు మధ్యప్రదేశ్లో ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు 24, ఇదే కాంగ్రెస్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు 24,000. అందులో మన తెలంగాణ వంతుకు చూసుకుంటే 10,000 ఉద్యోగాలు వస్తాయి. అంటే సంవత్సరానికి 1,000 ఉద్యోగాలు కూడా వాళ్ళు ఇవ్వలే మనకు ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక ఇటువంటి వాళ్ళు వచ్చి మనకు పాఠాలు చెప్తా ఉన్నారు. మీరు మాతో పర్ఫార్మెన్స్లో ఎక్కడ సాటిరారు? మీరు మాతో లీడర్షిప్లో ఎక్కడ సాటిరారు? మీరు బీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్తో ఎక్కడ సాటిరారు? ఎందుకు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోవాలి? ఇవాళ బోధన్ ఎమ్మెల్యే గారు ఉన్నారండి, ఆయన అందరితో కలిసిమెలిసిపోయేటటువంటి వ్యక్తి, ఏ పండుగ అయినా ఏది ఉన్నా ముందుండి పనిచేసేటటువంటి వ్యక్తి. సుదర్శన్ రెడ్డి గారికి నిజంగా సిన్సియారిటీ ఉంటే మేమేం చేస్తాం బోధనికి అని చెప్పాలి తప్పితే, ఇట్లా రౌడీజం చేసుడు ఎందుకు, గుండాయిజం చేసుడు ఎందుకు, అంత అభద్రతా భావం ఎందుకు? ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు సీట్లు తెచ్చుకోలేక, ప్రజల మనసు గెలుచుకోలేక మా అభ్యర్థుల మీద దాడి చేస్తే మీకు వచ్చేది ఏందని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక్కసారి ప్రజలందరూ దయచేసి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటే అక్కడ, ఎక్కడుంటే అక్కడ 2-3 నెలల్లోనే ప్రభుత్వం అస్థిరపరుస్తూ ఉంటారు. నిన్న కర్ణాటకలో వీళ్ళు ఎన్నుకోబడి 3 నెలలు కూడా కాలే, ఆల్రెడీ అక్కడ ఒక ఆయన మొదలుపెట్టిండు సతీష్ అనేట ఆయన, నేనే కొత్త సీఎం అవుతాను. ఇప్పటికే సిద్ధరామయ్య గారు ఉన్నారు, ఇప్పటికే డీకే శివకుమార్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారంటే కొత్త ఆయన వచ్చి. ఇంకో రాష్ట్రం రాజస్థాన్ అని ఉంటుంది, ఆడ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఇంకో రాష్ట్రం మధ్యప్రదేశ్లో అంతకుముందు ప్రజలు మెచ్చుకొని అధికారం ఇస్తే వాళ్ళిద్దరు కమల్నాథ్, సింధ్యా కొట్లాటలు మొత్తం ప్రభుత్వాన్ని కూల్చేసారు 1.5 సంవత్సరంలోపలనే. అదేవిధంగా మరి మనం ఆలోచన చేసుకోవాలి, మనకు కూడా పుట్టకొక ముఖ్యమంత్రి కావాలనా? మనకు కూడా అస్థిరమైనటువంటి పరిపాలన కావాలనా? ఇలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో కంపెనీలు వస్తూ ఉన్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ శాంతి భద్రతలు, ఇక్కడ సుస్థిరత, రాజకీయ స్థిరత ఉన్నదని చెప్పి రావడం జరుగుతూ ఉన్నది. మరి ప్రశాంతంగా ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తేనే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మేము అభివృద్ధి వైపు వెళ్తా ఉన్నాము, వాళ్ళు అరాచకం వైపు వెళ్తా ఉన్నారు. ఈ ఎన్నిక అభివృద్ధికి అరాచకానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక. మీరు దేన్ని ఎన్నిక చేసుకుంటారో ప్రజలు దయచేసి గమనించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి చిన్న చిన్న అంశాలు, మంచినీళ్లు 24 గంటల కరెంటు కూడా ఇవ్వలేనటువంటి వ్యక్తులు రేపొచ్చి వీళ్ళు మనకు ఏం చేస్తారన్న విషయం ఒక్కసారి మనసు పెట్టి ప్రజలు ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు మీకు ఇప్పటి వరకు నేను చెప్పుకొచ్చిన ఏవి కూడా అబద్ధాలు లేవు. కర్ణాటకలో 3 అధికారంలోకి రాగానే ఉద్యోగాలు నింపుతామని చెప్పారు, 2.5 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ పేపర్లు మొదలుపెట్టినాయి. 100 రోజులు అయిపోయింది, కనీసం ఒక చిన్న ఆకు కూడా మూవ్ చేస్తలేరు వాళ్ళు, ఏమీ వేసేటటువంటి పరిస్థితి లేదు అని. ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు చెప్పిండు 100 రోజులల్లో బెల్లారిని జీన్స్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, జీన్స్ క్యాపిటల్ చేస్తా అన్నాడు. అక్కడ కరెంటు లేక ఆ జీన్స్ ఫ్యాక్టరీలన్నీ మూతబడుతున్నటువంటి సందర్భం. బీజేపీ పార్టీ ఏమో పకోడీలు వేసుకొని మీకెందుకు అంతకన్నా ఎక్కువ అంటారు. కాంగ్రెస్ ఫ్యాక్టరీ, కాంగ్రెస్ వాళ్ళేమో అరాచకం వైపు యువతను తీసుకెళ్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా కేసీఆర్ గారు మాత్రం మన బిడ్డలు డాక్టర్లు కావాలని చెప్పి ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెడతా ఉన్నారు. మన బిడ్డలు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలని చెప్పి గురుకులల్లో చదువుకునేటటువంటి పిల్లలందరికీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. విదేశాలకు పోవాలంటే 20 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు కోరినట్టు మన పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, బిజినెస్ మెన్లు కావాలనా? లేకపోతే బీజేపీ కాంగ్రెస్లు కోరినట్టుగా నక్సలైట్లు అవడో, పకోడీలు వేసుకుండో చేసుకోవాలనా? మీరు ఒకసారి ఆలోచించాలి. కొంచెం కఠినంగా చెప్పాల్సి వచ్చినా ఇదే వాస్తవం, వాళ్ళ ఆలోచన తీరు అట్లా ఉంది. దయచేసి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, నిజామాబాద్ ప్రశాంతంగా ఉంది, నిజామాబాద్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. నిజామాబాద్కు వచ్చి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు
మేమొక్క ఎస్ఆర్ఎస్పిని చూపించి ఓట్లు అడుగుతాం, మీరు దేని చూపించి ఓట్లు అడుగుతారు అంటున్నారు. మీరు మా నిజామాబాద్ నగరానికి రండి, చూడండి, నిజామాబాద్ జిల్లా చూడండి. అంతకుముందు ఉన్నటువంటి ఆయకట్టు, మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న ఆయకట్టుకు ఇలా మూడింతలు ఆయకట్టు అయింది నిజామాబాద్లో. మీరు ఎస్ఆర్ఎస్పి తవీన్, మీరు ఎస్ఆర్ఎస్పి నెహ్రూ గారు 69లో మొదలు పెడితే దాన్ని కంప్లీట్ చేసింది కేసీఆర్ గారు. మీ గొప్పతనం ఏం లేదు అందులో. ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తున్నది వల్ల కేసీఆర్ గారు. ఎస్ఆర్ఎస్పి మీద మాట్లాడే అధికారం కానీ హక్కు కానీ కాంగ్రెస్ పార్టీకి లేదని నిజామాబాద్ జిల్లా వాసిగా నేను ఘంటా పదంగా చెప్తా ఉన్నాను. అంతకుముందు నిజాం సాగర్ ని కూడా మీరు ఎండబెట్టారు. మీరు మా జిల్లాకు వచ్చి ఓట్లు అడిగే హక్కే లేదు మీకు. ఈసారి కూడా మా ప్రజలు మొత్తం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కంప్లీట్గా మమ్మల్నే గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం మాకున్నది. ఇవాళ నేను మా ముస్లిం సోదరులను ప్రత్యేకించి కోరుతా ఉన్నాను. హమారే ముసల్మాన్ భాయియోన్సే మేరీ గుజారిష్ హే, ఆప్ సోచ్ సమజ్ కే చునియేగా, తరక్కీ కి తరఫ్ దేఖియే, కిస్ తరీకే సే హమారే జిందగీ మే బద్లావ్ ఆయా హై, కిస్ తరహ్ సే హమారే బచ్చియోం కే షాదీ పే కేసీఆర్ సాహబ్ ఏక్ సెన్సిటివిటీ కే సాథ్, ఏక్ హ్యుమానిటేరియన్ అప్రోచ్ కే సాథ్ ఆప్కే సాథ్ ఖడే హై, కిస్ తరీకే సే హమారే మైనారిటీ ముస్లిం బచ్చియోం కా ఔర్ బచ్చోం కా ఎడ్యుకేషన్ కే వాస్తే కేసీఆర్ సాహబ్ నే ఫండ్స్ నికాల్ కే దియే హై, ఆప్ వో సోచియే. జో ఆద్మీ అప్నే బచ్చోం కే బారే మే సోచతా హై, జో హుకూమత్ అప్నే ఫ్యామిలీ కే బారే మే సోచతీ హై, ఐసే హుకూమత్ కే సాథ్ రహేంగే తో హమారే ఫ్యామిలీ, హమారే బచ్చే, హమారే ఆనే వాలే పీడియా పుస్తియా భీ అచ్చే రహేంగే. ఏ బాత్ కో ఆప్కో, ఏ బాత్ పే ఆప్కో గౌర్ కర్నా చాహియే. బహుత్ లోగ్ ఆతే, బాహర్ సే ఆతే, యహాన్ పే లడ్కే చలే జాతే, లేకిన్ అల్టిమేట్లీ ఇన్ లోగోం కే సాథ్ రహనా ఔర్ ఇన్కే కార్నామోం కే వజహ సే జో భుగత్నా పడేగా, హమే భుగత్నా పడేగా. నిజామాబాద్ మే శాంతి హై, చైన్ హై, అమన్ హై. అభీ బాహర్ సే అలగ్ అలగ్ లోగ్ ఆకే యహాన్ పే లడ్ రహే హై, ఆప్ ఉన్కే బాతో మే నా ఆయియే, కార్ కి నిశానీ కో ఓడ్ దీజియే. కేసీఆర్ సాహబ్ కే జో సోచ్ హై, ఉస్ సోచ్ కో ఆప్ స్ట్రెంథెన్ కీజియే, డెమోక్రసీ కో స్ట్రెంథెన్ కీజియే, సెక్యులరిజం కో ఆప్ స్ట్రెంథెన్ కీజియే. మేరా యే ఆప్ సే అపీల్ హై కి పూరా నిజామాబాద్ కే హల్కే మే బీఆర్ఎస్ పార్టీ కో ఆప్ సపోర్ట్ కరియే. ఆప్కే సాథ్ హమ్ హమేషా హై, ఆప్కే సాథ్ జో స్కీమ్ తయారు కరే హై ఉస్సే భీ బెటర్ స్కీమ్స్ ఆగే జాకే మిలేంగే, ఉస్సే భీ బెహతరీన్ తరీకే కే సోచ్ హమ్నే రఖే హై. తో ఆప్సే మేరా ఇత్నా హి గుజారిష్ హై కి కార్ కి నిశానీ పే ఆప్ ఓట్ దీజియే. యే ఫిర్కా పరస్ తాకతోం కే బీచ్ మే ఆకే ఆప్ ఓట్ కో నా డివైడ్ కరియే, తరక్కీ కే తరఫ్ ఆప్ కడే రయ్యే, ఏసా మేరా అపీల్ హై. ఈ విషయాలు చెప్తూ మళ్ళా ఒకసారి నిజామాబాద్ ప్రజలు నేను కోరేది ఒకటే, తెలంగాణ ప్రజలు నేను కోరేది ఒకటే, ఇది అభివృద్ధికి అరాచకానికి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు, ఈ ఎన్నికల్లో అభివృద్ధి వైపు నిలబడమని, కారు గుర్తు కోటేయమని, బీఆర్ఎస్ పార్టీ అందరు అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.